కామారెడ్డి జిల్లా బాన్సడా మండల కేంద్రంలో నిర్మించిన నూతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఉదయం 5 గంటలకు వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశం నిర్వహించారు. అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి సతీమణి పుష్పతో కలిసి నూతన గృహంలో పాలు పొంగించి గణపతి పూజ, వాస్తుపూజ మరియు హోమం సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి అధికారికంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని స్పీకర్ పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే 119 నియోజకవర్గాల్లో శాసనసభ్యులకు ప్రత్యేక క్యాంపు ఆఫీసు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి రూపాయలను మంజూరు చేసిందని చెప్పారు. శాసనసభ్యులు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు అనువుగా ఉండడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఈ కార్యాలయం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ సిందే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతతో సహా వివిధ అధికారులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 119 శాసనసభ నియోజకవర్గాలలో శాసనసభ సభ్యుడి యొక్క నివాసము మరియు క్యాంప్ కార్యాలయం పేరుతో ఈ యొక్క భవనాలను నిర్మించడం జరిగింది. కొంత ఇదొక ప్రజలకు చెందినటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి, అధికారులతో మాట్లాడటానికి ఈ కార్యాలయం పనిచేస్తుంది. ఈరోజు బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో సాంప్రదాయబద్ధంగా, అందుకే ఈరోజు ఉదయమే 5 గంటలకు వేద పండితుల చేత మంత్రాల మధ్యన గృహప్రవేశాన్ని చేయడం జరిగింది.